హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈరోజు నేను మీకు నా గార్డెన్ గ్రూప్లో ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ దుర్గా శిరీషి గారి గార్డెన్ మీకు చూపించిపోతున్నానండి ఆవిడ గార్డెన్ చాలా బాగుంటుంది చాలా పెద్దది కూడాను టెరస్ గార్డెన్ నేను ఇది టూ పార్ట్స్లో చూపించిపోతున్నాను ఇది గార్డెన్ యొక్క ఎంట్రన్స్ చూసారా ఎంట్రన్స్లో ఆవిడ రెండు పీకాకులను పెట్టుకున్నారు పీకాకులు కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఉన్నాయో నాకు ఈ వచ్చేసి త్రీ సిటీ గార్డెన్ గ్రూప్ ద్వారా పరిచయం అయ్యారండి నాకు నిజంగా ఈ మొక్కల వల్ల ఎంతో మంది బెస్ట్ ఫ్రెండ్స్ నాకు వచ్చారండి ట్వంటీ ట్వంటీ వన్లో ఫ్రెండ్షిప్ అంతా కూడా నాకు మొక్కల ద్వారానే జరిగింది ఇక్కడ చూడండి రెండు హంసలు ఎంత బాగున్నాయో ఒకదాని ఎదురుగుండా ఒకటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా అందంగా ఉంది కదండి గార్డెన్ చాలా మంచి అరేంజ్మెంట్ కూడా చేశారు శిరీష గారు నిజంగా శిరీష గారు మీరు చాలా గ్రేట్ శిరీష గారు మీ గార్డెన్ చాలా బాగుంది చూడండి ఇక్కడ ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ని చూడండి అవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇది మనం టెంకీస్ ఫ్లవర్ అంటాం కదండి టెంకీస్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది జెర్మినేషన్ కూడా పెటల్స్ ద్వారా వస్తుందండి వాటి పెటల్సే వాటిలో ఒక సీడ్స్ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్సే ఇక్కడ చూడండి మందారం కనబడుతుంది మనకి అలాగే ఇవన్నీ కూడా చూసారా స్టాండ్స్ ఎలా అరేంజ్ చేసుకున్నారో బ్లాక్ టబ్స్కి చాలా నీట్గా ఉంది అరేంజ్మెంటు ఇక్కడ చూడండి థర్మకోల్ బాక్స్ని కూడా ఆవిడ వాడారు ఈ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు అందులో అదే విధంగా ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి అలాగే ఇక్కడ రజనీగంధ కూడా ఉంది గ్రో బ్యాగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇందులో కూడా ప్లాంట్స్ ఉన్నాయి బాగా పెట్టి ఉన్నారు ఇది జామ చెట్టు చూడండి ఎంత బాగుందో ఈవిడ చాలా ఫేమస్ అండి వాటర్ లిల్లీస్కి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ లిల్లీనే కాదు ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి వీడి దగ్గర మందరాలు చూడండి ఎన్ని పూసాయో ఈ చామంతి పువ్వు చూడండి ఎంత అందంగా ఉండిందో ఇది సపోటా చెట్టు అండి ఇదంతా నేను మీకు చెప్పేది ఏంటంటే సమ్మర్లో ఈవిడ గార్డెను ఇంత బ్యూటిఫుల్గా ఉందండి ఇంకా రైనీ సీజన్ వస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూడండి పెద్ద పెద్ద డ్రమ్ డ్రమ్స్లో పెట్టారా ఆవిడ ఇది చంద్రకాంత మొక్క అండి చూసారా ఇక్కడే వంగ మొక్క కూడా ఉండింది చూడండి అన్నీ మ్యాక్సిమం పెద్ద డ్రమ్సే పెట్టుకున్నారు అలాగే పాదులు ఎక్కించడానికి చూడండి ఇలాంటి నిలువు పందిరు కూడా వేశారు చూడండి నిలువు పందిరు చూసారా ఎంత బాగుందో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది మిగతా మొక్కలకి నేడపడి అవి ఎదగకుండా ఉండకుండా ఈ ఏమాత్రం అడ్డు క్రేపర్స్ అనేవి అందుకనే మనం టెరెస్ గార్డెనింగ్లో ఎప్పుడైనా సరే నిలువు పందిర అనేది పెట్టుకోవాలండి నిలువు పందిరు బాగుంటుంది ఇదిగో దోసపాది కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో చూడండి అన్ని మొక్కలు కూడా చాలా అందంగా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈవిడ ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టి పిక్స్ని బట్టి నేను అనుకున్నాను ఈ విడిది తప్పకుండా గార్డెనింగ్ అనేది నేను ఈ విడిది చూపించాలనుకున్నాను అందుకనే ఇది చేయడం అనేది జరుగుతుందండి చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కలాంజీ ఉంది ఎడినియం ప్లాంట్స్ కూడా ఉన్నాయంట ఈవిడ దగ్గర అదేవిధంగా ఈవిడ దగ్గర ఉన్నవి ఈవిడ షేర్ కూడా చేస్తారండి పింక్ కలర్ ఎడినియం సీడ్స్ అనేవి ఉన్నాయంట ఎవరికైనా కావాలంటే ఆ సీడ్స్ కూడా ఇస్తారంట ఇక్కడ చూసారా మీరు స్నేక్ ప్లాంట్ ప్లాంట్ కూడా కనపడింది మనకి చాలా వెరైటీస్ ఆఫ్ క్రోటన్స్ కూడా ఈవిడ దగ్గర ఉన్నాయండి రకరకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి నిజంగా చాలా బాగా గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నారండి పువ్వులన్నీ చూసారా ఎన్ని పువ్వులు కోసారో ఎన్ని ఉన్నాయో ఇక్కడ మళ్ళీ వంగ మొక్కలు కనబడుతున్నాయి వంకాయలు కూడా చాలా మంచి హార్వెస్ట్ చేస్తారు ఆవిడ ఆ పిక్స్ అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను నేను మీరు చూదురు కానీ వీడియోలో ఇది కొద్దిగా లెంగ్థీ వీడియో అండి ఎందుకంటే చాలా పెద్ద గార్డెన్ ఆవిడది చూసారా ఇక్కడ కూడా నిలువు పందిరి మనకి ఎంత బాగా కనబడుతుందో ఇలాగ అల్లించుకోవాలండి మనం పాదులన్నింటిని కూడా నిలువు పందిరి పెట్టి అల్లించాలి ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాటన్ వెరైటీ ఇది చూడండి బ్యూటిఫుల్గా ఎంత బాగుందో చాలా అందంగా ఉంది ఇక్కడ చూడండి ఇది ఎడినియం ప్లాంట్ చూసారా ఎంత బాగుందో ఇది చూడండి బటన్ రోజు ఆరెంజ్ కలర్ రేర్ కలర్ చూసారా ఇక్కడ ఈవిడ ఇలాగా రౌండ్గా టేబుల్ కట్టించుకున్నారండి ఈవినింగ్ టీ ఇక్కడ తీసుకోవడానికి అలాగే నాలుగు స్టూల్స్లో కూడా తయారు చేసుకున్నారండి చూడండి ఈ సెటప్ అనేది చాలా బాగుంది ఇది నేను కూడా నా గార్డెన్లో ఇంప్లిమెంట్ చేస్తానండి చాలా బాగుంది ఈ రోజు ప్లాంట్ కూడా చూడండి ఎన్ని రోజెస్ ఉన్నాయో చాలా బాగుంది ఒక్కొక్క దాంట్లో చాలా వెరైటీస్ మిర్చి ప్లాంట్ ఉంది ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాలా బాగా పెట్టారు అన్నీ హెల్దీగా గ్రో అవుతున్నాయి ఇవి మనం డిసెంబరం పూలు అంటాం కదండీ వైలెట్ కలర్ డిసెంబరం పూలు ఎంత బాగున్నాయో చూడండి మెడిసినల్ ప్లాంట్లు కూడా ఉన్నాయండి వామ మొక్క అవన్నీ కూడా ఉన్నాయి చూడండి మీరు ఇది ఒకటి చాలా నందివర్ధనంలో తిక్కుగా పూస్తారు చూడండి ఆ టైప్ అనుకుంటాను ఫ్లవర్ ఇవి టేబుల్ రోజెస్ ఇక్కడ చూడండి ఈ బాతులు గంట పాపము మట్టి కొట్టేసాయి కానీ నిజంగా ఇది కడిగిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వ్యూ ఇది అదేవిధంగా ఇక్కడ చూడండి వాటర్ క్యాబేజ్ అంటారు కదా మీకు ఐడియా ఉండి ఉంటుంది చూడండి ఇదంతా ఎంత బాగా కట్టిపించుకున్నారు మొత్తము ఈ సెటప్ అంతా కూడా వాటర్ ప్లాంట్స్ కోసమే ఇది వాటర్ క్యాబేజ్ అండి ఈ క్యాబేజ్ ఈ వాటర్లో వచ్చి ఆవిడ రకరకాల ఫిష్లు కూడా పెట్టారు చూడండి మీకు కనిపిస్తాయి ఆరెంజ్ కలర్ అవన్నీ ఫిష్లు అన్నీ ఎంత బాగున్నాయో చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఆవిడ స్నేహల్స్తో బాధపడుతున్నారంట నత్తలు నత్తలు పాడు చేస్తున్నాయి మీరు ఏమైనా రెమెడీ చెప్పమన్నారు నాకు తెలిసిన ఒక రెమెడీ మీకు చెప్తున్నానండి శిరీష్ గారితో పాటు మీరు ఎవరైనా కూడా పాటించవచ్చు క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ ఆకుల్ని కనుక ఇందులో వేస్తే నత్తలు వాటికి అతుక్కుని ఉంటాయండి ఈవినింగ్ టైంలో మీరు వెనక్కి తిప్పి చూస్తే కనుక నత్తలోని మీరు ఆ విధంగా బయట తీసి పాడేసుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఆకులను మటుకు వేయండి ఎందుకంటే ఇందులో ఫిష్ ఉంది కాబట్టి మనం ఏమి కెమికల్ వాడకూడదు లేకపోతే పొటాషియం పెర్మాగనేట్ వేసినా కూడా సరే మొత్తం నత్తలన్నీ చచ్చిపోతాయంట ఆ తర్వాత వాటర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొక్కలకి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు కానీ ఫిష్ ఉన్నప్పుడు మటుకు ఫిష్లన్నీ బయటకు తీసి క్లీన్ చేయాలి అది వాడాలన్నమాట ఇక్కడ చూడండి మనీ ప్లాంట్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి చూసారా గార్డెన్ అంతా చాలా బాగుంది ఇగో హ్యాంగింగ్ పార్ట్స్ ఇలా తయారు చేసుకున్నారు చూడండి గార్డెన్లో హ్యాంగింగ్ పార్ట్స్ ఉండవల్ల గార్థానికి చాలా మంచి అందం అనేది వస్తుందండి చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి వెరైటీ వెరైటీ పార్ట్స్ అన్నీ వాడారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకోండి మనీ ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో మనీ ప్లాంట్ కంటండి అక్కడ చూసారా కొబ్బరిది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు కొబ్బరి డొక్క అంటారు అది పెడితే మనీ ప్లాంట్ చాలా హెల్దీగా ఎదుగుతుంది అంటండి అందుకని మీరు ఎవరైనా మనీ ప్లాంట్ పెంచుకునే వాళ్ళ మటుకు ఆ టిప్పుని పాటించండి ఇక్కడ చూడండి బ్యూటిఫుల ఫ్లవర్ ఉండింది అదేవిధంగా దోసపాదు చూడండి దోసపాదు కూడా చాలా హెల్తీగా ఉందండి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఈ హెల్దీగా ఉండడానికి సీక్రెట్ ఏంటో కూడా మీకు తర్వాత చెప్తాను లవంగ మొక్క ఇవి కూడా బీన్స్లో వెరైటీస్ అండి చూడండి చూడండి ఇక్కడ మందార మొక్కలు ఉన్నాయి వీడి దగ్గర చాలా రకాల మందారాలు ఉన్నాయండి ఈ మందారం చూడండి వైట్ కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఇంకా చాలా రకాల మొక్కలు అనేవి ఉన్నాయండి మిర్చి కనబడుతుంది మనకి మంచిగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అదేవిధంగా పొమగ్రనేట్ ప్లాంట్ చూడండి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది దీనికి మటుకు సీక్రెట్ అంట మ్యాజిక్ ఫార్ములా అంటండి మ్యాజిక్ ఫార్ములా వాడిన తర్వాత ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయంట అదేవిధంగా ఇవిడ ఇంకా ఎన్ని రకాలవి ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఇస్తారనేది కూడా నేను మీకు పార్ట్ టూలో తెలియజేస్తానండి చెప్పాను కదా ఫస్ట్ ఈవిడది పెద్ద గార్డెన్ అనేసి అందుకని రెండు పార్ట్లుగా చేయడం జరుగుతుంది సెకండ్ పార్ట్లో ఆమె ఏమి వాడతారు పెస్ట్లు వస్తే ఏ పెస్ట్ కంట్రోల్గా ఏమి వాడతారు అనేది కూడా నేను మీకు తప్పకుండా చెప్తానండి ఇగో ఫ్లవర్స్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది అపరిజి అపరాజిత అండి శంకు పువ్వులు అంటాం కదా అందులో వెరైటీస్ చూడండి ఇవి ఒక వెరైటీ ఫ్లవర్స్ మందారా చూడండి అసలు ఎంత పీచ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక్కడ కూడా దోసపాదులు ఉన్నాయి చూడండి బెండ మొక్కలు ఉన్నాయి చూడండి బెండ పువ్వు కూడా పూసింది శిరీష్ గారు మీరు గార్డెన్ మడుకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి బొగడబంతి అంటాం కదా అవి చూడండి ఉన్నాయి ఇది మస్క్ మిలాన్ చూడండి నిజంగా టెర్రస్ మీద మస్క్ మిలాన్ రావడం అనేది చాలా గ్రేట్ అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈవిడ హార్వెస్ట్లు కూడా చూడండి పిక్లు మీకు చూపిస్తాను ఎంత పెద్ద పెద్ద హార్వెస్ట్లు చేశారో ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వంకాయ మొక్కలు కూడా చాలా బాగున్నాయి చూడండి చూడండి ఎంత అరేంజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో హార్వెస్ట్ చేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వాటర్ యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ వీడియో మీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ you yeah.